రాచకొండ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పథంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతిక వినియోగంతో పాటు విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, సత్వర స్పందన, సాంకేతిక వినియోగం ఈ మూడింటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే రాచకొండలో నేర తీవ్రత క్రమంగా తగ్గుతోందని కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రతి ఏరియాలోనూ బ్లూ కోల్స్, పెట్రోల్ కార్ మరియు సైకిల్ పెట్రోలింగ్ నేరాలను అరికట్టడం కోసం మరియు ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంపొందించేందుకు డైల్ 100 మరియు 112 ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు, బ్లూ కోల్స్, పెట్రోల్ కార్ సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని, బాధితుల వద్దకు వీలైనంత తక్కువ సమయంలో త్వరగా చేరుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు. గతంలోనూ రాచకొండలో పనిచేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉంది అని, పోలీస్ సిబ్బంది అన్ని ఏరియాల్లో ప్రతి వీధిలోనూ పెట్రోలింగ్ చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. బ్లూ కోల్స్, పెట్రోల్ కార్తో పాటు సైకిళ్ల ద్వారా పెట్రోలింగ్ చేయటాన్ని మొదలుపెట్టామని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్కు 3-5 సైకిళ్లను పంపిణీ చేశామని, శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్థానిక ఠానా సిబ్బంది ఆయా ప్రాంతాల్లో సైకిళ్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయటంలో మహిళా పోలీసుల పాత్రను పెంచేలా క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలో పోలీస్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిషనర్ తీసుకుంటున్న చర్యల ద్వారా మహిళా సిబ్బందికి కూడా ఉత్సాహంగా బ్లూ కోల్స్, పెట్రోల్ కార్ విధులు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అనేక మంది మహిళా సిబ్బంది పోలీస్ శాఖల్లో పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ చొరవతో మహిళలు కూడా అధిక సంఖ్యలో పోలీస్ శాఖలో చేరుతున్నారు అని, ప్రతి రిక్రూట్మెంట్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని కమిషనర్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ సరఫరా చేసే పలు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేసి కఠినంగా చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజలు నేర భయం లేకుండా ఉండాలి అంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు.